శుభమస్తు. సుముఖశ్చ ఏకదంతశ్చ అనే అంశంలో భాద్రపద మాసానికి సంబంధించి గణపతిని స్మరిస్తున్నాం. గణపతికి సంబంధించిన అనేక విశేష అంశాలను ముద్గల పురాణం వివరిస్తుంది. గణపతిని అర్చించే సమయంలో ఏ విధమైన అర్చామూర్తిని మనం స్వీకరించాలి? వరసిద్ధి వినాయక స్వామి వారి అర్చన ఈ సందర్భంలో మట్టి ప్రతిమనే పూజించాలి. సంకటహర గణపతి ఈ అర్చనలో రాగి లోహంతో ఉండే గణపతిని ప్రతిమగా స్వీకరించి అర్చించాలి. పుత్ర గణపతి ఈ సందర్భంలో వెండి ప్రతిమ అర్చామూర్తిని స్వీకరించాలి. అలాగే ఇంకా ఉచ్ఛిష్ట గణపతి, ఏకాక్షర గణపతి, త్రక్షర గణపతి, చతురక్షర గణపతి, వీరగణపతి, సింహగణపతి ఇలా ఉన్నటువంటి ఇతర గణేశమూర్తులను అర్చించేటటువంటి సందర్భంలో మట్టి ప్రతిమ చేసే దాంట్లో కాసింత విశేషంగా అందులో కస్తూరి అనే పదార్థాన్ని మిళితం చేసి ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. వరసిద్ధి వినాయక స్వామి అర్చన భాద్రపద మాసంలోనే, శుక్లపక్షంలోనే, సవితినాడే ఆరాధన చేయాలి. ఇలా చేయడంలో అంతరార్థం, ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ దేహం మట్టితో కూడుకుని ఉన్నది. మృతికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం, మృతికే ఏ బ్రహ్మదత్తాసి కాశ్యపే నాభిమంత్రిత. కనుక మట్టితో చేసిన వినాయక ప్రతిమనే అర్చించాలి. చెరువులో ఉండే పూడిక తీసి అనేటటువంటి లౌకికమైన మాటలు ఆధ్యాత్మిక ప్రపంచానికి అంతగా పొసగకపోయినా వాటిని కూడా శ్రద్ధతో పరిశీలిస్తూ మనం చేసేటటువంటి ఏ పూజ, వ్రతం, నోము అయినా సమాజానికి అందరికీ మేలు కలిగించేదిగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో గణపతిని పూజించడం కోసం 21 సంఖ్యలో పత్రములు, ఆకులు, పుష్పములు, గరిక సేకరించి స్వామిని అర్చిస్తాం. ఆ అర్చనకు వినియోగించేటటువంటి వస్తు సంభారాలను ఒకరోజు ముందు అనగా ఈ రోజున సేకరించాలి. భాద్రపద మాసంలో వియన్ మండలంలో వచ్చే మార్పులకు అనుకూలంగా తదిగ తిథి నాడు అమ్మవారిని పూజించాలి. విశేషంగా సాయంత్రం అనంతరం సూర్యాస్తమయం అయిన తరువాత రాత్రి ఆరంభ వేళలో జగదంబ కాత్యాయని, పార్వతీదేవిని తలుచుకొని శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి ఈ కుటుంబాన్ని అర్చన చేసి పార్వతీదేవికి ప్రీతికరంగా వెదురు బుట్టలో మక్క బుట్టలను ఉంచి, మొక్కజొన్న కంకులను ఉంచి 3, 5, 7 ఈ సంఖ్యలో ఈ మొక్కజొన్న పొత్తులను బ్రాహ్మణోత్తములకు దానమివ్వాలి. అమ్మవారిని పూజించినట్లయితే అనుగ్రహంతో అర్థం లభిస్తుంది, అంటే ధనం లభిస్తుంది. అయ్యవారిని పూజించినట్లయితే అనుగ్రహంతో ఆరోగ్యం చేకూరుతుంది. కానీ గణపతిని పూజించినట్లయితే అయ్యవారు, అమ్మవారు, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం సమస్తము సమకూరుతాయి అని మనకు ముద్గల పురాణం వివరిస్తుంది. ఆకాశంలో అర్ధనారీశ్వర తత్వంతో ఉండేటటువంటి పార్వతీదేవిని, పరమేశ్వరుడిని స్మరించి రేపు గణపతి అర్చనకి సంబంధించిన వివిధ వస్తు సంభారాలను సమకూర్చుకొని పాలవెల్లిని ఈరోజే సిద్ధం చేసుకోవాలి. సుముఖశ్చ ఏకదంతశ్చ అనే క్రమంలో పాలవెల్లిని నిర్మాణం చేయడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, ఆకాశంలో ఉన్నటువంటి అశ్విని, భరణి మొదలుగా రేవతి వరకు ఉండేటటువంటి సమస్త నక్షత్రాలను అర్చించవలసిన రోజు రేపటి రోజు. లక్ష్మీదేవిని పూజించే సమయంలో కూడా పాలవెల్లిని వినియోగించాలి అని ఆచారం చెబుతుంది. పాలవెల్లి గట్టిన వేదికపై అనే పాటలు పాడుకునేవారు పూర్వం ప్రాచీన కాలంలో మహిళలు. కనుక ఏ దేవీ దేవతాకంగా అర్చన చేసినా పాలవెల్లి తప్పనిసరి. ఆకాశానికి ఈ పాలవెల్లి ప్రతీక. పాలవెల్లిని చిన్నారి బాలబాలికతో కలిసి నిర్మించుకుందాం. పాలవెల్లి నిర్మించి ఇలా అర్చనలో వినియోగించవలసినటువంటి అవసరాన్ని, అంతరార్థాన్ని పిల్లలకు బోధిద్దాం. రేపటి వినాయక పండుగ విశేషాంశాలను తెలుసుకోవడం కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. ఓం గం గణపతయే నమః.